హలో అండి, వెల్కమ్ టు షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ అను. ఈరోజు మన రెసిపీ రాగి పిండితో చిల్లా. సో దానికి మనకి కావాల్సింది 1 కప్ రాగి పిండి తీసుకుంటున్నాను నేను, ఫింగర్ మిల్లెట్స్, అండ్ 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, అండ్ 1 స్పూన్ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, 2 టేబుల్ స్పూన్ కర్డ్ పెరుగు. మనకి రాగి పిండి ఒక్కటే డైరెక్ట్గా వేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి. సో 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, 1 మీడియం సైజ్ ఆనియన్, 1 చిన్న క్యారెట్ తీసుకున్నాను నేను. ఇవి ఫైన్గా చాప్ చేసుకుందాం. మనకి ఈ వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల చిల్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాగి చిల్లా మనకి డైటింగ్లో వెయిట్ లాస్ కోసం చాలా యూస్ఫుల్ అండి. సో డైటింగ్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అవుదాం అనుకునేవాళ్ళు ఈ రాగి చిల్లా చేసుకోండి, మనకి టేస్టీగా తిన్నట్టు ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ అందరికీ మంచి పోషకాలున్న ఫుడ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేస్తున్నాను. చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా. పెరుగు, రైస్ ఫ్లోర్, రవ్వ అండ్ రాగి పిండి కలిపేసి మనం వాటర్ కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనకి లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ పోసి ఫస్ట్ మనకి ఉండలు లేకుండా పిండి కలుపుకోండి. ఇదైతే కొంచెం తిన్గానే ఉండాలండి. మన దోశ వేసుకునే దానికన్నా కన్సిస్టెన్సీ పల్చగా ఉండాలి. సో వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఇప్పుడైతే 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. అందులో వేసిన మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా బైండ్ అవుతాయి. 5 మినిట్స్ మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత మనం చాప్ చేసుకొని పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఈ బ్యాటర్లో యాడ్ చేసుకుందాం. అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. సో చూడండి, ఇలా వాటరీ కన్సిస్టెన్సీ ఉండాలి. కొంచెం మీకు ఏమన్నా పిండి దగ్గరకు వచ్చింది, థిక్గా ఉంది అనిపిస్తే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ వేసుకుందాం. సో ఇప్పుడైతే పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఒక ఆనియన్కి ఇలా ఫోర్క్ సహాయంతో ప్యాన్ని రబ్ చేద్దాం. ప్యాన్ అంతా ఒకసారి ఇలా రబ్ చేసిస్తే మనకి చిల్లా అనేది చాలా ఈజీగా ఊడొస్తుంది. సో ఒక గ్లాస్ యూస్ చేయండి, చిన్నది తీసుకున్నాను నేను గ్లాస్. సో చిన్న గ్లాస్ తీసుకొని నెమ్మదిగా ఇలా చిన్న చిన్న రాగి చిల్లా వేసుకుందాం. అండ్ ఇలా 7 సెకండ్స్ ఉంచండి. తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత 3 సెకండ్స్ ఉంచి మీరు తీసేయచ్చు. మన రాగి చిల్లా రెడీ అయిపోయినట్టే. చాలా హెల్దీ అండ్ టేస్టీ, డైటింగ్ కోసం చాలా ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రాగి చిల్లా తప్పకుండా చేసుకోండి. అండ్ ఇంట్లో అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది కదా. అండ్ చిల్లా కోసం ఈజీగా అయిపోయే ఒక చట్నీ చూద్దాం మనం. మనం ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఇలా పాన్ మీద వేయించుకుందాం. ఇవి మన మీద చిందకుండా నేను మూత యూస్ చేస్తున్నాను. సో ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కోకోనట్ పీసెస్, కొబ్బరి ముక్కలు తీసుకొని 2 వెల్లుల్లి వేసుకోండి. కొంచెం 2 టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి చట్నీ కూడా రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, బట్ టేస్టీగా కూడా ఉంటుంది. 2 వెల్లుల్లి యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఎంతో స్ట్రెంగ్త్నిచ్చే రాగి చిల్లా రెడీ.